గజం కేవలం 826 రూపాయలకే 12 సెంట్ల భూమి కేవలం 5 లక్షలు మాత్రమే। విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదానికి సంబంధించి వన్ టౌన్ పోలీసుల అదుపులో ఉన్న లోకల్ బాయ్ నాని గురువారం రిలీజ్ అయ్యాడు। గురువారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో నాని పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి చేరుకున్నాడు। రిలీజ్ కి ముందు నాని భార్య శివాని స్టేషన్ కి వెళ్ళగా ఆ తర్వాత నాని బయటకు వచ్చినట్లు అతని సన్నిహితులు చెప్పారు। స్టేషన్ నుంచి ఇంటికి చేరుకున్న గంగపుత్రుడు నాని తల్లిని భార్యను చూసి ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యాడని స్నేహితులు చెప్పారు। తన తప్పు లేదంటూ కుటుంబ సభ్యుల దగ్గర నాని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది। కాగా ప్రమాదానికి గురైన బోట్లకు సంబంధించి ప్రభుత్వం నష్టపరిహారం అందించింది। కాగా నాని బోట్కి కూడా నష్టపరిహారం అందించినట్లుగా తెలుస్తోంది। విశాఖ ఫిషింగ్ హార్బర్లో ఆదివారం అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది। జట్టీలో అగ్ని ప్రమాదం జరగడంతో దాదాపు 40 బోట్లు తగలబడ్డాయి। కోట్లలో ఆస్తి నష్టం జరిగింది। అయితే ఈ ప్రమాదం జరిగిన టైంలో నాని అక్కడే ఉన్నాడని, పార్టీ చేసుకోవడం వల్లే ప్రమాదం జరిగిందనే వార్తలు గట్టిగా వినిపించాయి। ఈ నేపథ్యంలో నానిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారించారు। సోమవారం మధ్యాహ్నం నుంచి అతను స్టేషన్లోనే ఉన్నాడు। ఆ తర్వాత నాని ప్రమేయం లేదని, అతను ఆ టైంలో హోటల్లో ఉన్నాడని సీసీటీవీ ద్వారా తేలింది। అదే విషయాన్ని మొదట సుమన్ టీవీనే ప్రసారం చేసింది కూడా। అయితే నాని తప్పు లేదని తెలిసి కూడా అతన్ని ఇంకా పోలీస్ స్టేషన్లో ఉంచారని అతని భార్య శివాని కన్నీళ్లు పెట్టుకుంటూ వీడియో రిలీజ్ చేశారు। అన్నం ఇవ్వడం లేదని, నానికి హెల్త్ బాగాలేదని వదిలేయాలని అన్నారు। కాగా గురువారం మధ్యాహ్నం నానిని రిలీజ్ చేయడంతో ఇంటికి చేరుకున్నాడు లోకల్ బాయ్ నాని।